పరిచార తస్మదీయుడికి టీటీడీ పోస్ట్. జైల్ శాఖలో డిఐజీగా ఉన్న ఆయన ఇప్పుడు టీటీడీ జేయు పోస్ట్కి అప్లై చేశారు. జైళ్ల శాఖలో డిఐజీగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో, రాజమండ్రి జైల్లో పెడితే అప్పుడు అక్కడ డిఐజీగా పనిచేసినటువంటి రవికిరణ్ రెడ్డి ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి కింద, అంటే ఇద్దరు జైలు రెండు పైన ఒకరు ఉంటారు కింద ఒకరు, కింద జేఈఓగా అతన్ని నియమించేందుకు ప్రభుత్వం 48 గంటల్లో ఫైల్ని శరవేగంగా తీసుకొని వెళ్ళి ముఖ్యమంత్రి గారి టేబుల్ మీద పెట్టారు. అంటే ఏం జరిగింది అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం. మరి రవికిరణ్ రెడ్డిని టీటీడీ జేఈఓగా పెట్టేటప్పుడు ఆయన మార్పు, ఆయనలో పరివర్తన చెంది మార్పు చెంది ఆయన ఇప్పుడు ప్రభుత్వానికి నేను మంచిగా ఉంటానని చెప్పి ఆయన పోస్టింగ్కి వచ్చేటప్పుడు మరి ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా తీసుకొని క్యాబినెట్లో తీసుకుంటే పోతుంది కదా, అయితే జగన్మోహన్ రెడ్డి గారును కూడా ఇంకేదన్నా అవకాశం ఉంటే చేస్తే పోండి బాగుంటుంది కదా. జేఈఓగా రవికిరణ్ రెడ్డిని పెట్టేటప్పుడు టీటీడీ చైర్మన్గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పెడితేనే పోయింది, ఇంకెందుకు బీఆర్ నాయుడు గారికి ఎందుకు వీళ్ళందరికీ ఆ ఏరియానే. అలాంటి పరిస్థితులను తీసుకొస్తారా ఏంటి? అర్థం కానటువంటి అంశం ఏంటంటే ఓకే, రవికిరణ్ రెడ్డి ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎవరికన్నా ఒకరిద్దరికి తెలిసి ఉండొచ్చేమో, ఆయన గతంలో ఏం చెప్పారు, ఆయన ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి భద్రతకి రాజమండ్రి జైల్లో చంద్రబాబు నాయుడు భద్రతకి ప్రమాదం పొంచి ఉంది, ఆయనకి జైల్లో ఎటువంటి ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదు, ఆయన పట్ల అక్కడ నిరంకుశత్వంతో వ్యవహరిస్తున్నారని అనేకమైనటువంటి 54 రోజుల పాటు అనేకమైనటువంటి కథనాలని మనం అక్కడ వచ్చినటువంటి అంశాలని, అక్కడ లోపల నుంచి వచ్చినటువంటి అంశాలని బయట వెల్లడించాం. మరి అలాంటివి ఇన్ని కథనాలు ఇన్ని అంశాలు ఉన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారి జైల్లో ఉన్నప్పుడు జైలుకి ఆ జైలు బాధ్యతలు చూసినటువంటి వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారి విషయంలో అమర్యాదగా ప్రవర్తించినటువంటి వ్యక్తికి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి జేఈఓగా పోస్ట్ ఇస్తామని అంటున్నారంటే మరి అసలు ఏం జరుగుతుంది సీఎంఓలో, లేకపోతే ఏం జరుగుతుంది ప్రభుత్వంలో, ఎటువంటి మార్పులు జరుగుతున్నాయి, ఎటువంటి ఆలోచనలతో జరుగుతున్నాయి అనేటువంటిది ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో రక్తం ఉడుకుతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరైతే అధికార యంత్రాంగం ఉన్నారో వారు ఆలోచించాల్సినటువంటి అంశం ఏంటంటే ప్రధానంగా ఒక పాయింట్, ఇక్కడ మీరు తీసుకునేటువంటి నిర్ణయానికి గత 5 సంవత్సరాల పాటు వేధించబడి బాధించబడి హింసించబడి నరికించబడినటువంటి అనేక మంది ప్రజల ఆర్తనాదాలు తెలుగుదేశం పార్టీకి సంబంధించి బాధితులని ఆలోచించి ఏ నిర్ణయం తీసుకున్నా అడుగులు వెయ్యాలి తప్ప మీ ఇష్టానుసారంగా మాకు సంతకాలు పెట్టేటువంటి అధికారం ఉంది, మేమేం చేసినా చెల్లుబాటు అవుతుంది, ముఖ్యమంత్రి గారు మా మాట వింటున్నారని చెప్పని మీ ఇష్టానుసారంగా ఫైళ్లు మూవ్ చేయొద్దు అనేటువంటి దానిపైన ప్రజానీకం పార్టీ శ్రేణులు కోరుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది అనేటువంటి దాన్ని మాత్రం అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారికి ఉండేటువంటి పని ఒత్తిడిలో ఎవరు వచ్చారు అది ఏదో పెట్టండి చేయండి అని అంటే చూడండి అని ఉండొచ్చు, లేక ఏదన్నా ఒక మంత్రి తీసుకొని పోయో లేక ఒక ఎమ్మెల్యే తీసుకొని పోయో నాకు బాగా కావాల్సిన వ్యక్తి అండి అని చెప్పి ఉండొచ్చు. సరే మనకు అందుతున్నటువంటి సమాచారం అది కూడా చెప్దాము ఒకసారి. బయట ఉంది సార్, బయట ఉన్నదా, బయట ప్లే చేయండి. బయట ప్లీజ్. సెక్యూరిటీ వైజ్ వీఆర్ టేకింగ్ ఆల్ రిక్వైర్డ్ ప్రికాషన్స్ అండి. సో సార్ వచ్చినప్పుడు హీ వాజ్ 66 కేజెస్ ఆఫ్ వెయిట్ అండి, మధ్యలో హీ వెంట్ అరౌండ్ టు 68.7 కేజెస్, నిన్న వెయిట్ చూసినప్పుడు హీ వాజ్ అరౌండ్ 67 కేజెస్ అండి. సో బయట భయపడుతున్నట్లు అంత సీరియస్గా ఏమీ లేదు, ఈజ్ హెల్ అండ్ హెల్తీ. మీరు 1 డేలో మిరకిల్స్ ఎట్లా వస్తాయండి, వి నీడ్ టు వెయిట్ ఆ మెడిసిన్ కూడా వి నీడ్ టు గివ్ సమ్ టైమ్ ఫర్ ఇట్ టు బి ఎఫెక్టివ్ కదండి. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు మా దగ్గర ఒక రిమాండ్ ప్రిజనర్ అండి, ఈజ్ ఏ రిమాండ్ ప్రిజనర్, మేము ఒక రిమాండ్ ప్రిజనర్కి ప్లస్ ఒక హై ప్రొఫైల్ ప్రిజనర్ కాబట్టి ఆయనకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అటువంటి జాగ్రత్తలన్నీ మేము తీసుకుంటున్నామండి. మా జైల్లో కంప్లీట్గా చంద్రబాబు నాయుడు గారి ప్రతి మూమెంట్ ఇట్ ఈస్ సీసీటీవీ కవరేజ్ ఫుటేజ్లో ఉంది. ఇప్పుడు డ్రోన్ వచ్చింది అంటే మాకు ఒకసారి ఇన్ఫర్మేషన్ వచ్చిందండి, వెంటనే
వెంటనే మేము ఎస్పీ గారికి చెప్పడం జరిగింది. జైలు లోపలికి రాలేదు. ఓపెన్ జైల్ ఇస్ డిఫరెంట్, క్లోజ్డ్ ప్రిజన్ ఇస్ డిఫరెంట్ అండి. నైరుతి మూలలో ఉన్నారా ఏపగా అంతా నేను చెప్పలేను నేను, బికాస్ ఆఫ్ సెక్యూరిటీ రీజన్స్ వీఆర్ టేకింగ్ ఆల్ ప్రికాషన్స్ అండి. మా వల్ల మా నిబంధన ప్రకారము ఎటువంటి జాగ్రత్తలు చేపట్టాలనో ప్రతిదీ కూడా వితౌట్ ఎనీ ఫెయిల్యూర్ మేము చేస్తున్నామండి. రూల్స్ ప్రకారం ఆయన మాట్లాడడం ఇప్పుడు ఆయన ఇప్పుడు ఆయన మంచి వ్యక్తి అయి ఉండొచ్చు, మనకేమీ అతని మీద ఆయన తెలియదు. కానీ ఆ రోజు ఆయన మాట్లాడినటువంటి దాంట్లో కూడా రెండు మూడు అంశాలను పొందుపరిస్తే ఆయన రిమాండ్ ఖైదీ, ఆయన చెప్పినటువంటి దాంట్లో మేము ఆయనకి ఎటువంటి సౌకర్యాలు కల్పించాలో అటువంటి ఏమండి హాట్ వాటరు ఇవ్వలేదు, అడిగితే హాట్ వాటర్ ఎవరండి, వేడి నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదా, వేడి నీళ్ళు హై ప్రొఫైల్ కనీసం భోజనం చేయడానికి ఇబ్బంది అవుతుంది, ఒక చిన్న టేబుల్ ఇవ్వండి అని అడిగితే భోజనం చేయడానికి టేబుల్ ఎవరండి, టేబుల్ ఇచ్చేటువంటి బాధ్యత కూడా ఆయనకి లేదండి, మరి హై ప్రొఫైల్ అయినందువలన అని చెప్పని అంటున్నారే, మరి అటువంటి కనీసమైనటువంటి బాధ్యత కూడా లేదండి. కనీసం కబోర్డ్ ఎస్ కనీసమైనటువంటి వాటి విషయంలో కూడా మీరు కూలర్ కూడా అడిగితే ఎప్పుడుకో పెట్టారండి, బాధ్యత లేదండి. అంటే మీరేమన్నా మీరు ఆలోచించినటువంటి మీరు చేయాల్సినవన్నీ చేస్తారు, ఈరోజు ఏమన్నా మరలా మీకు ఉండేటువంటి రూట్లో వచ్చి మళ్ళీ మీరు పోస్టింగ్స్ ప్రయత్నం చేస్తారు. సరే, ఆయన పోస్టింగ్ ప్రయత్నం చేశారు, ఆయన నిజంగా లోపల గనక చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఆయన ఏదన్నా మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పడం అని చెప్పుంటే ఆయనకి పోస్టింగ్ మరి ఆయన ఇవ్వాలనుకుంటే ఆయన నిజంగా అక్కడ లోపల సాయం చేసి ఉంటే ఇవ్వచ్చు. కానీ ఆయన బయట పబ్లిక్గానే ఈ విధంగా మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు కదా, జైల్లో నాకు ప్రమాదం పొంచి ఉంది, జైల్లో కొంతమంది వ్యక్తులు వచ్చి నా బ్యారక్ దగ్గర తిరిగి వెళ్ళారు, నేనున్నప్పుడు లోపల పైనుంచి డ్రోన్ కెమెరాతోటి విజువల్స్ తీశారు, నేను లోపలికి వెళ్ళినప్పుడు కొంతమంది వ్యక్తులు వీడియో తీసి బయటికి ఎలా ఇచ్చారు అని చెప్పని అడిగారు కదా, మరి వాటన్నిటికీ ఆయన బాధ్యత కదా, మరి అవన్నీ చంద్రబాబు నాయుడు గారు మర్చిపోతారా? చంద్రబాబు నాయుడు గారు అవన్నీ మర్చిపోవచ్చాము, తెలుగుదేశం పార్టీ సైనికులు ఎవరూ కూడా అవి మర్చిపోయే ఉద్దేశంలో లేరు, అది ఆయన అర్థం చేసుకోవాలి. ఆయన నాలో మార్పు వచ్చింది, నాలో మార్పు వచ్చిందంటే ఏదో మార్పు అనుకున్నారు, కానీ ఈ మార్పు అనుకోలేదు మేమని చెప్పిన వాళ్ళు బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ఆయనంతటా ఆయనగానే చెప్తున్నారు, మరి కనీసం మేము టేబుల్ ఇవ్వలేదు, మా ఏమి ఇవ్వలేదని చెప్పిన వాళ్ళే చెప్పారు కదా. అదే అంశం గురించి కూడా భువనేశ్వర్ గారు బయటకు వచ్చి కనీసం టేబుల్ అడిగితే కూడా భోజనం చేయడానికి టేబుల్ కూడా ఇవ్వలేదన్నారు కదా చెప్పారు. మరి దోమలు కొడుతున్నాయి, దోమ తెరగమంటే దోమ తెరవలేదు కదా, కూలర్ పెట్టమంటే కూలర్ పెట్టలేదు కదా, ఇంకా మరి ఏం చేసినట్టు వారు ఏం ఘనకార్యాలు చేసినట్టు, ఏమి ఇచ్చేసినట్టు సహాయం చేసినట్టు, మరి వారిని ఎందుకు తీసుకొని పోయి తెలుగుదేశం పార్టీ చెందినటువంటి రాయలసీమ ఎమ్మెల్యేదో ఆయన తెలుసు, ఆయన ఏదో అడిగారు అని చెప్పి ఆయన ఏదో ఇచ్చారు. సరే, ఆ టైంలో ఆయన ఏదో నేను కాంటాక్ట్ చేస్తే ఆయన నాకు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి ఆ రోజు కొంత హెల్ప్ఫుల్గా ఉండారు కాబట్టి నేను అడుగుతున్నాను అని చెప్పి అంటాం. సరే, ఏదన్నా జరగవచ్చు, కానీ అలాంటి క్రియాశీలకమైనటువంటి పోస్టుల విషయంలో ఏది జైలు శాఖలు తీసుకొచ్చి అక్కడ ఇస్తారా, ఇంకేదన్నా ఇస్తారు కానీ టీటీడీ జీవుగా అది ఇస్తారు, ఇంకెవరినైనా ఇస్తారు కానీ ఇస్తారా? మంది ఉన్నారండి పార్టీ కోసం కష్టపడిన, పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు ఎంత పోస్టింగ్లు ఇవ్వని వాళ్ళు చాలామంది ఉన్నారు కదండి. ఆ రోజు 5 సంవత్సరాల పాటు పోస్టింగ్ లేకుండా కేసులు ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు కదా, మరి అట్లా అలాంటి వాళ్ళు ఎవరు గుర్తు రాలేదా ఏంటో ఇవన్నీ? అజిత్ గారు, అజిత్ గారు గుడ్ ఈవినింగ్ అండి. ఏంటండి, ఏంది అసలు ఇది?